హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ డైలీ మన ఛానల్లో ఒక టాప్ ఫైవ్ కానీ టాప్ సిక్స్ కానివ్వండి ఎన్నైతే ఎడ్యుకేషన్కి అదేవిధంగా జాబ్స్కి సంబంధించి న్యూస్ అయితే ఉంటాయో వీటికి సంబంధించి డైలీ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది డైలీ సెవెన్ నుంచి ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో అయితే ఈ వీడియో వస్తుంది ఈ వీడియోలో మనం మెయిన్గా ఆగస్ట్ పదమూడు అంటే ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కానివ్వండి అదేవిధంగా జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి తర్వాత కొత్త నోటిఫికేషన్స్ కానివ్వండి వీటన్నిటి గురించి అయితే డిస్కస్ చేద్దాం మొదటగా చూసుకున్నట్లయితే గ్రామ సచివాలయ పరీక్షల తేదీలు అయితే నేను రిలీజ్ చేశారు అదేవిధంగా యానిమల్ హస్బెండరీ జాబ్స్ ఏవైతే ఉన్నాయో పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి పడిన పోస్టుల కంటే అప్లై చేసినటువంటి వారి సంఖ్య చాలా తక్కువ అంటే అప్లై చేయడానికి ఎక్కువ మంది అప్లై చేశారు కానీ వారికి స్పెసిఫిక్ అర్హత లేదు అనేటువంటి దాని మీద చాలామందిని అయితే డిస్క్వాలిఫై చేయడం జరిగింది యానిమల్ హస్బెండరీ పోస్టులకి అదేవిధంగా సెంట్రల్ సెక్రటరియట్లో అయితే ఒక జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అదేవిధంగా వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో ఇంకొక జాబ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది తర్వాత జామ్ టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికేషన్ బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఇందులో ప్రతి అంశం కూడా మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాము ఒకసారి చూడండి సెప్టెంబర్ ఇరవై నుంచి సచివాలయ రాత పరీక్షలు పరీక్షల నిర్వహణ పైన నిన్నైతే సమావేశాలు అయితే జరిగాయి కానీ కోవిడ్ ఉంది కదా ఎలా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారంటే కోవిడ్ దానిపైన జాగ్రత్తలు తీసుకుంటూ వారం రోజుల పాటు ఎగ్జామినేషన్ అయితే జరపాలని నిర్ణయించారు లాస్ట్ టైం అయితే దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది రోజుల పాటు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయాలనుకున్నారు కానీ ఈ సిచ్యువేషన్లో దానిని ఎగ్జామినేషన్ అనేటువంటి షెడ్యూల్ అనేటువంటిది కుదిస్తూ దాదాపు వారం రోజులకే ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్తున్నారు దాదాపు ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి దాని గురించి చూసుకున్నట్లయితే పదహారు వేల రెండు వందల ఎనిమిది పోస్టులకు గాను పదివేల సారీ పది లక్షల అరవై మూడు వేల నూట అరవై ఎనిమిది మంది అయితే పరీక్షలు రాయనున్నారు సో వీళ్ళ యొక్క అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేశారు కాకపోతే చూడాలి ఎంతమంది ఎగ్జామ్ రాస్తారు ఎంతమంది అనేటువంటి దాని గురించి అయితే ఒకసారి ఇన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే దాదాపు మొత్తం పంతొమ్మిది రకాల పోస్టులకు పద్నాలుగు వేరు వేరు రాత పరీక్షలు అయితే వారం రోజుల పాటు నిర్ణయించాలని చెప్పి చెప్పారు అదేవిధంగా మొత్తం పదకొండు లక్షల ఆరు వేల ఆరు వందల పద్నాలుగు మంది అయితే అప్లై చేసుకున్నారు కానీ పది లక్షల అరవై మూడు వేల అరవై మూడు వేల మందిని మాత్రమే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరిలో కూడా ఎలిజిబుల్ ఉన్న ఉన్నవారు అని చెప్పి డిసైడ్ చేసి వాళ్ళకి మా హాల్ టికెట్స్ అనేటువంటివి రిలీజ్ చేయడానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు సో ఇది వచ్చేసి మామూలు ఇష్యూ అది తర్వాత ఇంకొక చూసుకున్నట్లయితే జామ్ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో దీని గురించి అయితే ఒకసారి చూసుకోండి ఐఐటిలో ఎంఎస్సి ఎంఎస్సి పిహెచ్డి కోర్సులో ప్రవేశాలు నిర్వహించేటువంటి జాయింట్ అడ్మినిస్ట్రేషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ జామ్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేటువంటిది ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మీకు తెలిసినటువంటిది అదేవిధంగా కోర్సులు చూసుకున్నట్లయితే ఎంఎస్సి రెండేళ్ళ కోర్సు ఉంటుంది మాస్టర్స్ ఇన్ ఎకనామిక్స్ రెండేళ్ళు తర్వాత జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి ఎంఎస్సి పిహెచ్డి డ్యూల్ డిగ్రీ కానివ్వండి ఇతర పోస్ట్ బ్యాచులర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి తర్వాత టెస్ట్ పేపర్స్ చూసుకున్నట్లయితే బయోటెక్నాలజీ కానివ్వండి మ్యాథమెటికల్ సైన్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జియోలజీ మ్యాథమెటిక్స్ దీనికి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే కనీసం యాభై ఐదు శాతం మార్కులతో సంబంధిత బ్యాచిలర్ డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి ఎంపిక విధానం చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి ఆధారంగా ఎంపిక అనేటువంటి చేస్తారు దరఖాస్తు విధానం అయితే మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అనేటువంటిది ఆగస్ట్ నైన్త్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది సారీ దరఖాస్తు ప్రక్రియ అనేటువంటిది సెప్టెంబర్ టెన్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అదేవిధంగా అక్టోబర్ ఫిఫ్టీన్త్ వరకు మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ డేట్ చూసుకున్నట్లయితే ఫిబ్రవరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు మీరు అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే జామ్ డాట్ ఐఐసి సారీ ఐఐఎస్సి డాట్ ఏసీ డాట్ అనేటువంటి సైట్కి మీరు విజిట్ చేసి అయితే అప్లై చేసుకోవచ్చు తర్వాత వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్లో అయితే కొన్ని జాబ్స్ అయితే రిలీజ్ చేశారు నోటిఫికేషన్స్ అనేటువంటివి కేంద్ర పర్యావరణం అడవులు మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి డెహ్రాడూన్లో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డబ్ల్యూఐఐ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతుందని చెప్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం ముప్పై ఆరు పోస్టులు ఉన్నాయి ఈ పోస్టుల వివరాలు కనుక చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ సైంటిస్టు జూనియర్ రీసెర్చ్ ఫెలో సీనియర్ రీసెర్చ్ ఫెలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో మరియు సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ మిత్ర జాబ్స్ అయితే ఉన్నాయి ఎగ్జామ్ అది క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్టును బట్టి అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్స్ డిగ్రీ అయితే చేసి ఉండాలి అదేవిధంగా మాస్టర్స్ డిగ్రీ మరియు పిహెచ్డి ఉత్తీర్ణత అనుభవం అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు ఎంపిక విధానం చూసుకున్నట్లయితే ఇంటర్వ్యూ ఆధారంగా ఎగ్జామ్ ఇది సెలెక్షన్ అనేటువంటిది జరుగుతుంది దరఖాస్తు విధానం చూసుకున్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మీరు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వెబ్సైట్ చూసుకున్నట్లయితే డబ్ల్యూఐఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేటువంటి సైట్ని అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత ఇంకొకటి మనం క్లియర్గా చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీటికి పరీక్ష రాసేటువంటి వారు ఎంతమంది పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మంది మాత్రమే అధికారులు అంటే మాత్రమే అని చెప్పేసి అధికారులు అయితే మంత్రులకు చెప్పడం జరిగింది ఎందుకు అనేటువంటిది ఒకసారి చూడండి దీంతో అదే అర్హతతో ప్రత్యామ్నాయ కోర్సులు చేసినటువంటి వారిని కూడా అవకాశాలు కల్పించాలి అనేటువంటి అంశాన్ని కూడా సూచించారు అంటే దాదాపు ఆరు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది పశుసంవర్ధక సంవర్ధక శాఖ యానిమల్ హస్బెండ్ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ప్రజెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అన్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మందిని మాత్రమే అన్ని ఆరు వేల ఎనిమిది వందల పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళలో కానీ పంతొమ్మిది వందల ముప్పై ఒక్క మందిని మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పి డిసైడ్ చేసి వీళ్ళకి హాల్ టికెట్స్ రిలీజ్ చేయడానికి రెలీ ఉన్నారు అంటే వీటికి ఎక్కువ మంది కూడా అప్లై చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు అడిగినటువంటి ఆ నోటిఫికేషన్లో అడిగినటువంటి క్వాలిఫికేషన్స్ లేనటువంటి పక్షంలో యాస్పరెంట్స్ అందరిని కూడా వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్ని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేయగా మిగిలినటువంటి వాళ్ళు యాస్పరెంట్స్ ఎంతమంది రేపు ఎగ్జామ్ రాయబోతున్నారు అన్నట్లయితే పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మంది కాకపోతే పోస్టులకి అదేవిధంగా అప్లై చేసినటువంటి వారి సంఖ్యలో భారీ తేడాలు భారీ మార్పులు ఉండబట్టి అంటే దాదాపు నాలుగు వేల మంది వరకు యాజ్పరెంట్స్ జాబ్స్ అయితే ఖాళీగా ఉండిపోతే ఈ విధాన ఫస్ట్ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లు కూడా చాలా వరకు ఖాళీ పోస్టులు అయితే మిగిలిపోయాయి కానీ ఈసారి ఆ విధంగా కాకుండా వాళ్ళు ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్లోనే యాస్పిరెంట్స్ అనేటువంటి వాళ్ళు రాసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు కాబట్టి అదేవిధంగా పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటివి ఎక్కువగా మిగిలిపోకుండా అప్లై చేసుకున్నటువంటి వారిలోనే సంబంధిత కోర్సులు అయితే అంటే ప్రత్యామ్నాయ కోర్సులు ఎవరైతే చేశారో వాళ్ళని కూడా తీసుకోమని చెప్పేసి అయితే అంటే వాళ్ళకు కూడా మ్యాక్సిమం అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి అనేటువంటి ఆలోచన అయితే చేస్తున్నారు దాదాపు ఈ ఆలోచన అనేటువంటిది యాస్పిరెంట్స్కి అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో ఎప్పటికప్పుడు న్యూస్కి మీరు అప్డేటెడ్గా ఉండండి ఒకవేళ మీకు క్వాలిఫికేషన్లో ఆ క్వాలిఫికేషన్ లేకపోయినా మీరు అప్లై చేసి మీకు ఆ ప్రత్యామ్నాయ కోర్సులో మీరు ఏదన్నా కోర్స్ చేసినటువంటి పరి సందర్భంలో మీకు కనుక ఆ క్వాలిఫికేషన్స్ పరంగా యాక్సెస్ ఇస్తే మాత్రం మీరు దానికి అందుకు తగ్గట్టుగా అనుగుణంగా మీరు ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేసుకున్నారంటే మ్యాక్సిమం మీరు జాబ్ అయితే తెచ్చుకోవడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఎక్కువగా ఉంటుంది సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి దీనికి సంబంధించి టోటల్ అప్డేట్ తర్వాత క్యాబినెట్ సెక్రటేరియట్లో ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి దీని గురించి ఒకసారి టోటల్ చూద్దాము కేంద్ర క్యాబినెట్ సెక్రటేరియట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఏడు ఈశాన్య రాష్ట్రాల నుంచి దరఖాస్తులు అయితే కోరుతోంది మొత్తం పన్నెండు పోస్టులు ఉన్నాయి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు అదేవిధంగా అర్హత టెన్ ప్లస్ టూ ఆర్ ఇంటర్మీడియట్తో పాటు నిర్దేశిత ఈశాన్య ప్రాంత భాషను రాయడం చదవడం మాట్లాడడం అయితే వచ్చి ఉండాలి ఏజ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు ఎంపిక విధానం చూసుకున్నట్లయితే రాత పరీక్ష మరియు దేహదారుగ్య పరీక్ష అంటే ఫిజికల్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక అనేటువంటిది జరుగుతోంది ఆఫ్లైన్ విధానంలో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ మీరు ఏ విధంగా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కనుక వాళ్ళ సైట్ నుంచి చూసుకోవాలనుకున్నట్లయితే క్యాప్సెక్ డాట్ జిఓవి డాట్ అనేటువంటి సైట్ని అయితే మీరు విజిట్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించి టాప్ సిక్స్ ఎడ్యుకేషనల్ న్యూస్ కానివ్వండి జాబ్ అప్డేట్స్ కానివ్వండి జాబ్ నోటిఫికేషన్స్ కానివ్వండి మన ఛానల్లో డైలీ ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇటువంటి అప్డేట్స్ అయితే వస్తాయి న్యూస్ వీడియోస్ అయితే డైలీ ఒకటి వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసాక పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి